వెల్కమ్ టు బీవన్ న్యూస్. మనం మనుషులం కదా, మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే తెలియనిది తెలుసుకోవాలనే జిజ్ఞాస. కొత్త విషయాలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. చాలా కాలం వరకు అంతరిక్షంలో కృష్ణ బిల్లాలు ఉంటాయని మనకు తెలియదు. చెప్పాలంటే వాటిని మనం డైరెక్ట్గా చూస్తే కనిపించవు. వాటిని కనిపెట్టాలంటే వాటి చుట్టూ ఉండే కాంతి ఆధారంగానే వాటిని గుర్తించగలం. ఎందుకంటే బ్లాక్ హోల్ అనేది నిజంగానే నల్లగా చీకటిగా ఉంటుంది. అదో రకమైన కన్నం. మన సూర్యుడి కంటే కొన్ని రెట్లు పెద్దగా ఉంటాయి ఈ కన్నాలు. ఆ కన్నాల్లో ఏముంటుందో, అందులోకి వెళ్తే ఏమవుతుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అందుకే తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఓ అంచనా వీడియో అప్లోడ్ చేసింది. యూట్యూబ్లో ఉన్న ఈ వీడియో 360 డిగ్రీస్లో ఉంటుంది. అందువల్ల దీన్ని అన్ని వైపుల నుంచి చూసేందుకు వీలుగా నావిగేట్ చేసే బటన్ కూడా ఎడమవైపు పైన ఇచ్చారు. ఈ వీడియో చూస్తూ నావిగేట్ చేస్తూ ఉంటే మనం బ్లాక్ హోల్లోకి దూకిన ఫీలింగ్ కలుగుతుంది. మీకు తెలుసుగా, బ్లాక్ హోల్ అనేది దేనినైనా తన దగ్గరకు లాగేసుకుంటుంది. కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. ఈ 1 నిమిషం 17 సెకండ్ల వీడియోలో దీన్ని అర్థం చేసుకునేందుకు కొంత వీలు కల్పించారు. బ్లాక్ హోల్ లోపలికి వెళ్లాక అక్కడ ఏమీ లేదనే విషయాన్ని గొడ్డార్డ్ సైంటిస్టులు చెబుతున్నారు. బ్లాక్ హోల్ దగ్గర ఈవెంట్ హారిజన్ ఉంటుంది. దీన్నే బ్లాక్ హోల్స్ ఉపరితలం అంటారు. ఇక్కడ కాలం స్థిరంగా ఉంటుంది అంటారు. అంటే అక్కడికి మనం వెళితే భూమిపై ఉండేవారికి కాలం కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈవెంట్ హారిజన్ దగ్గర ఉన్నవారికి మాత్రం కాలం స్థిరంగా ఉన్న ఫీల్ కలుగుతుంది. అందువల్ల భూమి నుంచి మనల్ని ఎవరైనా చూస్తూ ఉంటే మనం కదలకుండా స్థిరంగా ఉన్నట్లు వారికి అనిపిస్తుందట. ఇదంతా సైన్స్ చిత్రం. ఈ విశ్వంలో ఎన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయో తెలియదు. మన పాలపుంత మధ్యలో ఒకటి ఉంది. ఈ మధ్య మరో బ్లాక్ హోల్ ని కూడా పాలపుంతలో గుర్తించారు. బ్లాక్ హోల్స్ కి గ్రావిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని దగ్గరలోకి వచ్చే నక్షత్రాలను కూడా అవి లాగేస్తాయి. దాంతో నక్షత్ర పదార్థం బ్లాక్ హోల్ చుట్టూ చేరుతుంది. ఆ హోల్ లోపల ఏది పడినా తిరిగి బయటకు రాదు. అది ఏమైపోతుందో, ఎక్కడికి పోతుందో తెలియదు. అందుకే బ్లాక్ హోల్స్ ఎప్పటికీ మిస్టరీగానే ఉంటున్నాయి.